టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ నిందితుల రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు వెలుగు చూశాయి. 12 మంది నిందితులను అరెస్ట్ చేసినట్లు రిమాండ్ రిపోర్ట్ తెలిపింది సిట్. వీరిలో నలుగురు టీఎస్పీఎస్సీ ఉద్యోగులు కాగా మరో నలుగురు ప్రభుత్వ ఉద్యోగులు. 19 మంది సాక్షులను ప్రశ్నించినట్టు రిమాండ్ రిపోర్టులో తెలిపింది సిట్. టీఎస్పీఎస్సీ ఉద్యోగి శంకర్ లక్ష్మిని ప్రధాన సాక్షిగా పేర్కొన్నారు. శంకర్ లక్ష్మితో పాటు టీఎస్పీఎస్సీ, తెలంగాణ స్టేట్ టెక్నికల్ సర్వీస్ ఉద్యోగులు మొత్తం 19 మందిని సాక్షులుగా పెట్టింది. కర్మన్ ఘాట్లోని ఓ హోటల్ యజమాని ఉద్యోగిని కూడా సాక్షిగా రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు సిట్ అధికారులు. హోటల్లోని సీసీ కెమెరాలో ప్రశ్నాపత్రం మార్చుకున్న దృశ్యాలు రికార్డయ్యాయి. ప్రవీణ్ రాజశేఖర్ రెడ్డి ఇచ్చిన సమాచారంతో షమీం, రమేష్, సురేష్ను అరెస్ట్ చేసింది సిట్. ముగ్గురు నిందితుల నుంచి ఒక ల్యాప్టాప్, 3 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్టు తెలిపింది. టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ నిందితుల రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు వెలుగు చూశాయి. 12 మంది నిందితులను అరెస్ట్ చేసినట్లు రిమాండ్ రిపోర్ట్ తెలిపింది సిట్. వీరిలో నలుగురు టీఎస్పీఎస్సీ ఉద్యోగులు కాగా మరో నలుగురు ప్రభుత్వ ఉద్యోగులు. 19 మంది సాక్షులను ప్రశ్నించినట్లు రిమాండ్ రిపోర్టులో తెలిపింది సిట్. టీఎస్పీఎస్సీ ఉద్యోగి శంకర్ లక్ష్మిని ప్రధాన సాక్షిగా పేర్కొన్నారు. శంకర్ లక్ష్మితో పాటు టీఎస్పీఎస్సీ, తెలంగాణ స్టేట్ టెక్నికల్ సర్వీస్ ఉద్యోగులను కూడా సాక్షులుగా పెట్టింది. కర్మన్ ఘాట్లోని ఓ హోటల్ యజమాని ఉద్యోగిని కూడా సాక్షిగా రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు సిట్ అధికారులు. హోటల్లోని సీసీ కెమెరాలో ప్రశ్నాపత్రం మార్చుకున్న దృశ్యాలు రికార్డయ్యాయి. ప్రవీణ్ రాజశేఖర్ రెడ్డి ఇచ్చిన సమాచారంతో షమీం, రమేష్, సురేష్ను అరెస్ట్ చేసింది సిట్. ముగ్గురు నిందితుల నుంచి ఒక ల్యాప్టాప్, 3 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్టు తెలిపింది.